ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి అనేక మంది నాయకులు, ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యేలు, అశోక్ బాబు గారు, అలాగే దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు ఎక్స్ఎమ్మెల్యేలు, వారితో పాటు అనేక మంది జడ్పీసీ మాజీ జడ్పీసీలు, ఎంపీటీసీలు, అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్లు, అలాగే మాజీ సర్పంచ్లు, ఇటువంటి వారు అందరూ కూడా, అలాగే కొన్ని కొన్ని సంఘాల యొక్క అధ్యక్షులు రావడం జరిగింది. అంతేకాకుండా పెద్దాపు నుంచి, కాకినాడ రూరల్ నుంచి, కాకినాడ నుంచి అన్ని చోట్ల కూడా జాయినింగ్ రావడం జరిగింది. కాబట్టి వారి పేర్లు ఇప్పుడు చదువుతాం. రాజా అశోక్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే గారు తుని, దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే తాళ్ళరావు, అలాగే గరిగిన అప్పారావు గారు, లైట్ హౌస్ ఎక్స్ సర్పంచ్, అలాగే మానేపల్లి బాపిజీ గారు, ఓ లేచి నిల్చోండి, కోడల గోవింద్ గారు, వల్లం రవిరాజ చౌదరి, మా పక్కన ఈరోజు కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోవలసింది కోరుతున్నా, దయచేసి అందరూ కూర్చోవలసింది కోరుతున్నాను, దయచేసి ప్లీజ్. హలో, జనసేన నాయకులు, ప్రీతిమ కాబోయే ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్న చాలామంది గత 4 రోజులుగా అనేక విషయాలు నా దృష్టికి తెచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఈ అవకాశాన్ని కూడా తీసుకుంటున్నాను. ఈనాడు రాత్రి 12 గంటలకి ఉపాధ్యాయుని ఫోన్ చేసి మద్యం సేవించి మా అబ్బాయితో ఫోటో తీస్తావా లేదా అని చెప్పి నాతో ఘర్షణ పెట్టుకున్నారు. ఇంకొక ఆయన ఫోన్ చేసి నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరితో ఫోటో కావాలి, నువ్వు కూడా ఉండకూడదు, నాకు తీసుకోవాలని చెప్పేసి ఒడ్డుగంటకు ఆయన ఫోన్ చేశాడు. ఎవరు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోటో తీయించుకోవాలని ఊళ్ళూరిపోతున్నారు. వారు చెప్పేది కూడా మాకు ఫోటో తీయించండి, మాకు దేశ విదేశాల్లో 100 మంది చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, 5 నిమిషాలు పంపిస్తాం. వాళ్ళు అడుగుతున్నారు, మీరు జనసేనలో పనిచేస్తున్నారు కదా, ఆయనతో ఉండి ఒక ఫోటో మాకు పంపించండి చెప్పి అడుగుతున్నారు. గత 1 రోజులుగా ప్రతి ఒక్కరు వచ్చి నా చెవిలో సార్ ఒక ఫోటో, సార్ సార్ ఒక ఫోటో సార్ అని చెప్పేసి చెప్తే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక ఆయన వచ్చి సార్ ఈవేళ కార్యకర్తల సమావేశం కాబట్టి మేము 1 రోజు నుంచి ఆయన ప్రసంగాలన్నీ వింటున్నాం, ఆవేశపూరితమైన ఆలోచనల్ని ఎన్నో ఆవేదనలు దేశంలో జరుగుతున్న అకృత్యాలు, ఈ జిల్లాలో జరుగుతున్న అకృత్యాలు, ఆయన ఎన్నో సమస్యలను బయటపెట్టి ఆయన మాట్లాడారు. ఆఖరికి కార్యకర్తల సమావేశాలు కూడా నాయకులు హెచ్చరించారు, హెచ్చరించి మీరు సమంజసంగా నడుచుకోండి, అధికారులను తీసుకుని ప్రయత్నం చేయండి అని చెప్పి హెచ్చరించారు. ఇవన్నీ మేము ఎన్నో అది ఒక్కరికి చెప్పింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలకి అందరికి కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. తప్పించి ఓ పిఠాపురం ఓ పెద్దాపురం కాదు అది. కాబట్టి ఈనాడు వారు చెప్పేది ఏంటంటే మాకు కొద్దిగా సమయం కేటాయించండి, ఆయనతో ఒక ఫోటో సెల్ఫీ తీసుకోవడానికి, సెల్ఫీ కాదు ఒక ఫోటో తీసుకోవడానికి టైం కేటాయించండి. మీరు పెద్ద ప్రసంగాలు ఇవ్వక్కర్లేదు, మీరు ఏమీ చెప్పక్కర్లేదు, మేము విన్నాం, రోజు వింటున్నాం, దాన్ని రికార్డు చేసుకుంటున్నాం, మాకు కావాల్సిన వల్ల మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి చూసుకుంటున్నాం. కాబట్టి మాకు కావాల్సింది ఒకటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారితో ఒక చిన్న ఫోటో కావాలి అని చెప్పేసి అదే మీ కోరికని ఆయన ముందు పెడతాను. మరి ఏ విధంగా ఆయన తీరుస్తారో నాకు తెలియదు. అన్నదమ్ములందరికీ జనసేన పార్టీ తరఫున, నా తరఫున, నాయకుల తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతా ఉన్నాను, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పార్టీలో జాయిన్ అయిన ఎక్స్ ఎంపీటీసీలకి, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ, మాజీ సర్పంచ్లకు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అంటే నేను ప్రతిసారి సభలో ఇదే చెప్తాను, నాకు మీకు 2 గుండెలు, 1-2 గుండెలే దూరం తప్ప మీకు లేదు. కోరుకుంటుంది కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా నన్ను నమ్మి, ముఖ్యంగా ఆడపడుచులు మీరు తల్లులు నా మీద ఇంత విశ్వాసం ఉంచి జనసేన పార్టీలోకి వచ్చినందుకు, జనసేన పార్టీలోకి వచ్చినందుకు ఒక నిమిషం అశోక్ బాబు గారికి కానీ, దొమ్మేటి వెంకటేశ్వర గారికి కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మిమ్మల్ని హృదయపూర్వకంగా జనసేన పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. నేను ముత్తా గోపాలకృష్ణ గారు మాట్లాడుతుంటే సెల్ఫీలు సెల్ఫీలు అంటూ ఉంటే, మోడీ గారు ఏం చేశారో తెలియదు కానీ మోడీ గారు క్రియేట్ చేసిన, స్పాన్సర్ చేసిన సెల్ఫీ కల్చర్,
ఫోటోలు నాకు నిజంగా ఒక వ్యక్తి ఇష్టం అంటే ఆ వ్యక్తి ఆశయాన్ని పాటిస్తాను. ఆ వ్యక్తి నాకు ఫోటో ఇవ్వకపోతే ఆ వ్యక్తి నాకు నచ్చడం అంటే నేను తప్పు చేస్తున్నాను, అది నేను అలా చేయను. నాకు మీరు ఇష్టం అంటే, ఇందాక పైన కూడా మాట్లాడుతూ ఉంటే నిన్న రామచంద్రపురంలో ఎవరు పిల్లలు యువకులు నాయకులు మాకు ఫోటోలు తీయించే అవకాశాలు ఇవ్వంటే నాకు 10 మంది అభిమానులు అయితే 10 మంది జన సైనికులు అయితే నేను ఫోటోలు ఇవ్వగలను. ఏ జిల్లాకి వెళ్ళినా లక్షలాది మంది ఇష్టపడే తల్లులు ఆడపడుచు జన సైనికులు ఉన్నప్పుడు నేను ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం చేయకూడదు, ఎంతమంది తీయించుకున్న ఎప్పుడు తీయించుకునే అసంతృప్తి పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి. నేను ఇందాక పైన కొద్దిమందితో మాట్లాడుతా రామచంద్రాపుర నుంచి ఎవరు వచ్చి మాకు కొంచెం ఫోటో మాకు ఫోటోలు తీయించుకోవాలి ఇబ్బంది పెడతా ఉంటే బాధపడుతున్నారు మాకు ఫోటోలు తీయించుకోవట్లేదంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ నా విన్నపం. నా సమయం అంతా ఫోటోలు తీయించుకోవడానికి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ జరిగిన మార్పుకి కానీ ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి కానీ మన సమస్యల్ని కానీ ఎక్కడ పోరాటం చేయగలను? నేను రాజకీయాల్లోకి నేను ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు. మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాను, మీరు కష్టపడుతుంటే మీ కన్నీళ్ళు తుడవడానికి వచ్చాను. అలా అని చెప్పి నాకు ఫోటోలు ఇవ్వకూడదు అంటే అనేం లేదు, ఇవ్వాలని ఉంటుంది. ఈరోజు చూడండి, ఉదాహరణకి నన్ను మీరు నన్ను నా దృష్టిలో పెట్టుకొని చూడండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంతమందికి ఫోటోలు ఇవ్వగలను? ఇదా ఉంటే ఒకసారి మీద పడిపోతారు. నిన్న ఒక ఊరికి వెళ్తే కూడా నాకు ఈ భుజాలు ఊడిపోతాయి. ఇలా పట్టు షేక్ అయినవి కానీ లాగేస్తారు, పక్కకి లాక్కెళ్ళిపోతూ ఉంటారు, కష్టంగా ఉంటుంది. ఇది నేను మీ వాడిని, మీ ఇంట్లో వాడిని, నేను మీకు అండగా ఉండేవాడిని. నేను మనస్ఫూర్తిగా నేను మీకు ఫోటోలు అందరికి కుదరినప్పుడు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి, మనస్ఫూర్తిగా నన్ను అర్థం చేసుకోండి. నా బాధ ఏంటంటే నేను మీ బిడ్డలకి భవిష్యత్ కోసం ఉన్నాను. నా తరం దెబ్బతింది, నా తరం అవమానం పడింది. అలా కాకుండా వచ్చే తరం, రాబోయే యువతరం బాగుండాలి, మీకు అండగా ఉండాలి. దాంట్లో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను తప్ప ఫోటోలు తీయించుకొని, నా భయం ఏంటంటే ఒక యాక్టర్గా అయితే నేను లేను ఇక్కడ. మీరు నమ్మి పెట్టిన అభిమానం ఈ రోజున నాకు ముందుకు తీసుకెళ్ళడానికి చేయూతనిస్తే కేవలం ఫోటోలకి నేను పరిమితం అయిపోతే నేను ఫెయిల్ అయ్యానని అర్థం. మీరు నన్ను ఫోటోలు తీయించుకోకపోతే పవన్ కళ్యాణ్ వదిలేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడని అర్థం. అంటే ఫోటోల కోసం నాకు వస్తున్నారా అని అనుకుంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా పక్కన 10 మంది అండగా నిలబడే వాళ్ళు ఉంటే చాలు, నేను అర్థం చేసుకోవచ్చు. నేను మనకు మార్పును తీసుకొచ్చేస్తా. ఫోటో తీయించుకోలేదు, మేము పవన్ కళ్యాణ్తో ఉండం. ఇలా ముత్తా గోపాలకృష్ణ గారికి కాను మిగతా నాయకులందరితో మీరు ఎవరన్నా మాట్లాడితే మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి, ఫోటోల వల్ల మార్పు వస్తుందా, పోరాటాల వల్ల మార్పు వస్తుందా? పోరాటాల వల్ల మార్పు వస్తే పోరాటమే మార్పు తీసుకొస్తాయి. పోరాటమే తెలుగుదేశం పార్టీని ఓడిస్తుంది. పోరాటమే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. పోరాటమే మీ అందరి కోరికే, మీ అందరి పోరాటమే, మనందరి పోరాటమే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేస్తుంది. నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడినాను ముఖ్యమంత్రి అని? ఎప్పుడు మొదట మాట్లాడను? ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను. నాకు ముఖ్యమంత్రి ఇవన్నీ పెద్ద పదవులు, నాకు ఆ పదవులు నాకు అర్హత ఉందా లేదా ఆ మాట లేసేవాడిని. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కానీ ఇంత దోపిడీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత రోడ్ల మీద ఉంటే ప్రజలకు ఎక్కడికి సహాయం పడతారు, ఎక్కడికి ఉపయోగపడుతుంది ఆయన సేవలు ప్రతిపక్ష నాయకుడిగా? అలాగే ముఖ్యమంత్రి గారికి కళ్యాణ్ తప్పంటారు, ఆయన బీజేపీని మెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆయనే కూర్చోబెట్టి బీజేపీతో దోస్తీ అంటారు.
ఎండు ఊసరి వెళ్ళి సినిమా కదా అది, అంటే ఇన్ని రంగులు మార్చే వ్యక్తి కా నోరు వస్తుంది కానీ ఆంధ్ర అప్పగౌరవం దెబ్బతింటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటా ఉంటే ఏం జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏమైంది? అక్కడ ఏమైనా ఆస్తులు పోస్తాయి, అక్కడ తెలంగాణ ఆస్తులు పోతాయి, నాకు ఆ భయాలు లేవు, నేను చాలా ధైర్యంగా మాట్లాడగలను. మీరు ఊహించండి ఒకసారి 2009లో పార్టీ మేము గెలుస్తామో తెలీదు, స్వార్థం లేకుండా ఖచ్చితంగా భావజాలంతో బలమైన భావజాలంతో కులాలకి అన్నిటికీ దాటి ఒక రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం. దాంట్లో భాగంగా రాజకీయాల్లోకి వచ్చాను, బలంగా మాట్లాడడానికి అన్ని కులాలకి అన్ని మతాలకి విసిగిపోయాం. ఇంకా ఆపాలి కుల రాజకీయాలు. నేను మొన్న పితాన బాలకృష్ణ గారికి కూడా సీట్ అనౌన్స్ చేసినప్పుడు ఉంది, ఏ మూలకెళ్ళినా చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడరే, పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయని వ్యక్తి కూడా పంచాయతీరాజ్ శాఖని నడిపించే వ్యక్తి కూడా ఒక మాట మాట్లాడే లోకేష్, అంటే నేను అనేది విసిగిపోయాం. ఎప్పుడు చేయడం పవన్ కళ్యాణ్ బతికుండగా ఆంధ్రప్రదేశ్ని కుల రాజకీయాలతో పాడు చేయను, కష్టమైన అవసరమైతే ఓటమి తీసుకుంటానేమో కానీ నా ఐడియాలజీని మార్చుకోను. నేను ఎవరికి నిన్న బాధ్యతగా ఉండండి, ఎంతకాలం మమ్మల్ని వేరు చేస్తారు కులాలని, అలసిపోయాం. ఉద్యోగాలు కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి, చదువులు ఇవ్వండి. అందుకు నేను విసిగిపోయి కొత్త రాజకీయ వ్యవస్థ తీసుకురాద్దాం, సరికొత్త తరం రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం, మీకు అండగా నిలబడదాం. నేను చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చినోడిని, కేవలం నన్ను సెల్ఫీలకు పరిమితం చేయకండి. మీ అందరికీ చేతులు పెట్టుకుంటున్నాను, దయచేసి సెల్ఫీలకు నన్ను పరిమితం చేయకండి. నేను మీ అందరికి కూడా కోరుకునేది ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ మీరందరూ మిమ్మల్ని అందరినీ చూస్తున్న మీరు చాలామంది మాజీ పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు, లోకేష్ గారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటానంటే నేను మొన్న మధ్యన పంచాయతీ ప్రెసిడెంట్లకు మీటింగ్ జరిగితే పోలవరంలో ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్న ఎంత అవగాహన రాజకీయ వ్యవస్థ మీద, వాళ్ళ దగ్గర నేను పాఠాలు తీసుకోవచ్చు అనిపించింది, ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉంది. నేను ఎవరి అనుభవాన్ని కూడా మీ అనుభవాన్ని ఏ రోజు తక్కువ అంచనా వేయను. మీరు పంచాయతీ ప్రెసిడెంట్లు, సమితి ప్రెసిడెంట్లు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, మీరు వార్డు మెంబర్స్ కావచ్చు, నేను ఏ రోజును కూడా మీ అనుభవాన్ని కానీ మీ శక్తియుక్తులను కానీ ఏ రోజును కూడా నా మనసులో నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఏ రోజును కూడా మిమ్మల్ని తగ్గించను. మేము మీరు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులు, మిమ్మల్ని గుండెల్లోకి ఎత్తుకొని గుండెల్లోకి తీసుకుంటాను మిమ్మల్ని. నేను కోరుకునేది కూడా నాయకుల్ని, ఏ మూలకెళ్ళినా సరే జనసేనకి జెండా కట్టే యువతున్నారు, జన సైనికులు ఉన్నారు, ఆడపడుచులున్నారు, దీవించే ఆడపడుచులున్నారు. నేను కోరుకునేది కూడా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి అందరూ మీరు అనుభవజ్ఞులు, పెద్దవారు పెద్దలున్నారు, మీ అనుభవం ఒక సరికొత్త రాజకీయ శకానికి మీ అనుభవాన్ని తోడ్పాటు అందించేలా చేయండి. చాలామంది యువత 18 యువత ఏదో గొప్ప అద్భుతం జరుగుతుందని వస్తారు జీవితంలోకి, జీవితం కూరుకుపోయి అవినీతి కూరుకుపోయితే అలసి వాళ్ళు కూడా పాడైపోయి ఇట్లాగే ఉంటుంది చెప్పి వాళ్ళు కూడా అయిపోతుంటే, అలా కాకుండా ఇబ్బంది అయినా సరే 2009 తర్వాత చిరంజీవి గారు కూడా చాలా కూడా ఆశయాలతో వచ్చారు. కానీ ఆ రోజున ఎందుకు నేను కులాలను దాటి మాట్లాడతానంటే, ఆ రోజున ఉన్న కన్నబాబు అనే ఒక వ్యక్తి అంటే అతన్ని నేను తగ్గించడానికి అని కాదు, నా ఉద్దేశం తగ్గించాలని కాదు, ఒక చిన్నపాటి స్కూటర్లో వచ్చే వ్యక్తి ఈరోజున ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించాడు? మరి నిజంగా నీకు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వ్యక్తి ఏంటంటే కాంగ్రెస్లో ఆయనకు అండగా నిలబడాలి కదా, మరి అది చూస్తే కాపు కులొస్తాడే. మరి అంటే కులాన్ని ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత స్వలాభ స్వప్రయోజనాలకు వాడుకునే వ్యక్తులు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ప్రజా ప్రయోజనాలకు వాడుకునే వ్యక్తులు లేరు. నాకు నిజంగా అందుకు విసుగొచ్చింది కులం మీద. కులం అనేది మన ఉనికి, అది మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ పుడతాం, ఆ ఉనికిని మనం గౌరవపరచుకోకర్లేదు, ఆ ఉనికిని గౌరవపరుస్తాం గౌరవిస్తాం. కానీ ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో ఉన్న తప్పులను కూడా మనం సరిగ్గా చేసుకోకపోతే తెలుగు వాళ్ళు కానీ బుద్ధిజీవులు కానీ
మనం ద్రోహం చేసిన వాళ్ళతో. అందుకని దాంట్లో భాగంగా నేను ఒకరిని విమర్శిస్తున్నప్పుడు నా సొంత కుటుంబానికి కాదని వచ్చాను నేను రాజకీయాల్లోకి. నా సొంత కుటుంబం వద్దు అంటే టీడీపీ సపోర్ట్ చేశాను, కాంగ్రెస్ మనకు చేసిన దెబ్బకి. అలాంటి కాంగ్రెస్తో ఈరోజును కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొని మీరు సపోర్ట్ చేయాలంటే నాకు నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టడానికి ఇంతకు మించి ఏం కాదు. దాని బదులు ఓ పని చేయండి, మీరు రామారావు గారి విగ్రహాలకి దండలేయడం మానేయండి. రామారావు గారి విగ్రహానికి ఆయన ముసుగేసి కప్పేసేయండి. ఎందుకంటే మీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులు మీకు ఆయన మాటని ఎత్తే హక్కు మీకు లేదు. ఒకటే చెప్తా ఉన్నాను, వీళ్ళందరికీ చూస్తాను, తెలుగు జాతి కట్టుబొట్టు మీద, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద, భాష మీద మీకు విలువ లేనప్పుడు మీరేం రక్షిస్తారు తెలుగుదేశం ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని మీరే రక్షించగలరు? ఇంత ఇన్నిసార్లు ఆత్మగౌరవం తాకట్టు పెట్టేవాళ్ళు మీరు. ఒకటే ఊహించండి, ఇన్ని మాటలు మార్చే వ్యక్తి కొడుక్కి ఏం లెగసీ ఇస్తాడు, కొడుక్కి ఏం వసతిస్తారు ఆయన? వారెవరికి, బాలకృష్ణ గారికి కానీ లోకేష్ గారికి కానీ వీళ్ళెవరికి నిబద్ధత లేదు. నోటికి ఏదో వస్తే మాట్లాడేస్తారు, ఇష్టానికి అలా మాట్లాడదు. నేను ఒక మాట్లాడితే చాలా జాగ్రత్తతో మాట్లాడాలి. మీరు నాయకులు, సంఘాన్ని నడిపే వ్యక్తులు, మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఎట్లా? మేము మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడట్లా. చాలాసార్లు నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తుంటే మీ అందరికంటే కలిపి నా నైతికంగా నేను మీ అందరికంటే విలువైన వాడిని, దయచేసి అది మర్చిపోకండి. మీ అందరికంటే కూడా నేనేం దాయను, మంచో చెడో నా జీవితం ఇదని చెప్తాను. మీరందరూ దిగొచ్చారా? మీరు మీ జీవితాలు మాకు తెలియదా? మీ నైతిక భాష్యాకారులా మీరు? నేను చెప్పలేనా, మాట్లాడలేనా, నోరు రాదా? ఒక్కొక్కరిని బజార్లో పెట్టి కడిగేయగలను, సబ్బు పెట్టి కడిగేయగలను. పవన్ కళ్యాణ్ 10 మందిని కలిస్తే, ఎవరైనా డబ్బులు ఇస్తే దాని మీద స్ట్రింగ్ ప్రోగ్రామ్స్, ఏ మీకు కళ్ళకి వంతాడ ప్రోగ్రామ్స్ కనిపించట్లేదా? వంతాడ దోపిడీ కనిపించట్లేదు, దాని మీద మీరు ఎందుకు స్ట్రింగ్ ప్రోగ్రామ్స్ చేయరు? మీరు అవి చేయరు. పవన్ కళ్యాణ్ ఎవడో లఫ్ఫుడ్ అని తిట్టాడంటే అది పెద్ద ప్రోగ్రామ్. అది పవన్ కళ్యాణ్ తిట్టడానికి 9 నెలలు పనిచేస్తారు, మరి అలాంటప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది? కాకినాడ ఎస్సీ ప్రోగ్రామ్ ఎందుకు చేయరు మీరు? అవి చేయరు. కేవీ రావు గారి మీద ఎందుకు మీరు చేయరు ప్రోగ్రామ్స్? అవి చేయరు మీరు. ఈరోజున పొద్దున చదువుతా ఉన్నాను, వాళ్ళు కూర్చోబెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ పాలిటీ పట్టుకొచ్చారు, భూసేకరణ చట్టం అవసరం లేదు, ఇష్టం వచ్చినంత భూమి లాక్కుంటా చెప్పి దాని మీద ప్రోగ్రామ్ చేయరు ఎవరు? పవన్ కళ్యాణ్ తిట్టడానికి, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడానికి మీ ప్రోగ్రాంలు పెట్టండి. ఇంత తొడుతుంది, ఇంత తిడుతుంటే నేను దాన్ని చాలా ఇబ్బందితో మాట్లాడాలి, వ్యక్తుల్ని మాట్లాడాలి. నాకు విసుకుంది వీటన్నిటి మీద. మనమేంటి ప్రతిసారి భయపడటం ఏంటి? వాడికి భయపడి, వీడికి భయపడి, వాడు అమ్మ మొగుడికి భయపడి ఎక్కడ భయపడి చేస్తాం? ఎంతకాలం భయపడతాం? భయపడితే మార్పు తీసుకొస్తామా? అందుకు విసిగి భయం, భయాలు లేవు. సత్యం మాట్లాడదాం, సత్యమేవ జయతే. సత్యం గెలుస్తుందని కాదు, సత్యం మాత్రమే గెలుస్తుంది, ధర్మం మాత్రమే గెలుస్తుంది. ధర్మానికి నిలబడే వాళ్ళం, మనం ధర్మాన్ని గెలిపించగలం. ధర్మం మనం రక్షిస్తుంది. అందుకు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఒకళ్ళేమో ముఖ్యమంత్రిగా అధికార పక్షాన్ని ఫెయిల్ అయ్యారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అందుకు ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, మీ అందరు అడిగారు, కొన్ని సంవత్సరాలు అడిగారు, నన్ను మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే నేను బాధ్యత తీసుకున్నాను మన రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ధైర్యంగా ఉన్నాను, నేను మీకు అండగా ఉంటాను, నా తుది శ్వాస వరకు నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, ఆడపడుచు నా అక్కచెల్లెళ్ళ కోసం అండగా ఉంటాను. మీ దీవెనలు కావాలి, మాటలు మార్చే వ్యక్తులు కాదు. కష్టమైన నష్టమైన నేను మీకు అండగా ఉంటాను. నన్ను అసెస్ చేయాలంటే నన్ను అర్థం చేసుకోండి, ఒకటే గుర్తుంచుకోండి, 2009 తర్వాత ఒకటి పార్టీ పెట్టాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. నేను చాలా బలీవైన, అందరూ కూడా సుఖాల్లో ఉన్నారు, ఒక మాట మాట్లాడితే తెలంగాణలో నా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, అలాంటి సమయంలో పార్టీ పెట్టాను, వారిని ఒప్పించాను. ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు. నా ఆంధ్ర ప్రజలు నేను రక్షించుకుంటాను. పాలకులు మీరు కావాలని శిక్షించుకోండి, చంద్రబాబు గారిని శిక్షించుకోండి. తన్ని తరివేశారు చంద్రబాబు గారిని తెలంగాణ నుంచి.
లోకేష్ గారు నిలబడి చెప్పండి, తెలంగాణలో మాట్లాడమని చెప్పండి. మనం జనసేన లాగా మన అప్పుడు చెప్తారు మీకు. అందుకనే మేము మనం ఏమని చెప్తాం, అందరం కలిసి ఉందాం, సమస్యలను సామరస్యంగా పూర్వకంగా పరిష్కరించుకుందాం, వర్గాలుగా ఆలోచిస్తాం. నాకు నచ్చకపోవచ్చు కొంతమందికి, కొట్టుకుందాం, దాని మీద మాట్లాడండి, తిట్టండి పవన్ కళ్యాణ్, నేను బాధపడను. కానీ అన్యాక్రాంతంగా మాట్లాడితే మటుకు తోలు తీసేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను. నాకు భయాలు లేవు, సర్దుబాట్లు లేవు, చాలా తగ్గుతాను. అవసరమైతే కాళ్ళకి పదకొండు చేస్తాను, నమస్కరిస్తాను, తగ్గుతాను, శిరస్సు ఇస్తాను, శిరస్సు ఉంచుతాను. కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పెట్టే పరిస్థితిలో ఉంటే తల మీద ఎగిరి కూడా కొడతాను జాగ్రత్త. ఎందుకంటే నా ఆత్మగౌరవం అంటే నాదని కాదు, నా తెలుగు జాతి ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవం నేనంటే నాదని కాదు. మన ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితిలో ఉంటే మోడీ గారు కాదు, రాహుల్ గాంధీ గారు కాదు, జాతీయ స్థాయి ఏ గొప్ప నాయకులైనా సరే మేము కాదని చెప్పి మిమ్మల్ని చాలా బలంగా ఎదుర్కోగలం. అందుకని నేను ఇంత భావజాలంతో వచ్చాను, ఇంత ప్రేమతో వచ్చాను, సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చాను. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున మీరు రావడం నాకు చాలా కొండంత బలాన్నిచ్చింది, కొండంత అండనిచ్చింది. నేను నడుస్తున్నప్పుడు నా దగ్గర లేరు, ఒక నన్ను నమ్మిన యువతున్నారు, ఆడపడుచున్నారు, జన సైనికులున్నారు, మీరున్నారు. ఆ రోజున నేను మీరు ఇంత మనస్ఫూర్తిగా వచ్చారు, మీ అందరికీ పేరు పేరున పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీకు కలిసి పనిచేద్దాం, బలమైన ప్రభుత్వం స్థాపిద్దాం. మనకి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, బలంగా స్థాపిద్దాం. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఉండేవాడిని అందరికీ న్యాయం చేసేవాడిని చెప్పండి. అవును, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు నేను. ఎందుకంటే మాట్లాడడం కంటే ప్రూవ్ చేయడం ఈజీ కదా, నడిచేయడం ఈజీ. నేను మంచివాడిని చెప్పడానికి ప్రయత్నం చేయను, నేను నడుచుకుని వెళ్తాను. నాకు మంచి ధర అయితే ఫాలో అవ్వండి, లేదా నన్ను వదిలేయండి, లేదంటే తన్ని తగలేయండి, నాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. నాకు ఇబ్బంది అసలు నేనేం నమ్ముతానంటే సత్యాన్ని నమ్మిన వాడిని, ధర్మాన్ని నమ్మిన వాడిని. నేను ఒకటి నమ్ముతాను ముగింపు మాటలుగా, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నేను రక్షించుతీరు, నన్ను ధర్మమే రక్షిస్తారా. ఎంత అపూర్వం వచ్చిన పెద్దలందరికీ, పార్టీలో జాయిన్ అయిన వెంకటేష్ బాబు గారికి, మనకి అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.